వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వైపుగా దూసుకొస్తున్న భారీ వర్షాలు ముఖ్యంగా 7, 8, 9, 10, 11 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏ జిల్లాల్లో ఏ తేదీలలో ఎంతమేర వర్షపాతం నమోదవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మిర్చి లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అల్పపీడన ప్రభావంతో 7, 8 తేదీలలో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తుంది. గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటుగా అన్నమయ్య, సత్యసాయి, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చిరుజల్లు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, సీతారామ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు అవకాశం ఉంది. దిశ మార్చుకుంటే మాత్రం ఈ ప్రాంత జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 9, 10, 11 తేదీలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇక 8, 9 తేదీలలో నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి చిరుజల్లుకు అవకాశం ఉంది. ఇక నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో 1-2 చోట్ల మాత్రమే చిరుజల్లుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. అయితే అల్పపీడన ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మాత్రం 8వ తారీఖున చాలా చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది.